తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా నిద్రిస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహరెడ్డి టీజర్ విడుదల ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. నాన్నగారు బర్త్డేకి టీజర్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చాలా ఎన్నో నెలలు ఉన్నాయి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి, బహుశా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో. సో చాలా తొందరగా రిలీజ్ చేయబోతున్నాం. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సైరా టీజర్ విడుదల చిరంజీవి తల్లి అంజనాదేవి చేతుల మీదుగా జరగడం మెగా అభిమానులు ఎంతో శుభసూచకంగా భావిస్తున్నారు. తమ అభిమాన నటుడి కొత్త సినిమా ఆయన పుట్టినరోజు ఆగస్టు 22కు ఒక్కరోజు ముందుగానే టీజర్ విడుదల చేయడంతో అభిమానులకు 2 రోజుల పండుగ అవుతోంది. ముందస్తు విషయం తెలుసుకున్న అభిమానులు ప్రసాద్ ల్యాబ్ వద్దకు పెద్ద ఎత్తున చేరారు. అయితే గత 12 సంవత్సరాలుగా సైరా నరసింహరెడ్డి సినిమా తెరకెక్కించేందుకు డైరెక్టర్ సురేందర్రెడ్డి చేసిన ప్రయత్నం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ సినిమా రానున్న వేసవి కాలంలో అన్ని హంగులతో విడుదలకు సిద్ధమవుతున్నది. సైరా నరసింహరెడ్డి టీజర్ను మెగా అభిమానులు ప్రస్తుతం ఎంతో ఆస్వాదిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు జరిగిన వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, తనయుడు రామ్ చరణ్, డైలాగ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు సురేందర్రెడ్డి హాజరయ్యారు. చాలా సినిమాలు చేసాం కలిసి. నేనేంటండి ఎన్నిసార్లు చెప్పాలి, డాడీ చెప్పారు కదా, అది సరైన టీమ్ కానీ సరైన బడ్జెట్స్ లేకపోతే టెక్నాలజీ లేక లేకపోతే ఎన్నో కారణాల వల్ల 12 సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళ తపన, వాళ్ళ సంకల్పం అంటారా లేకపోతే వాళ్ళ గట్టి బిలీఫ్ అంటారా నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ ఇవాళ అయ్యిందంటే ఇద్దరు వ్యక్తులు, అది పరుచూరి వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. 12 ఏళ్ళుగా సాధన చేస్తే వచ్చింది, మెడిటేషన్ చేస్తే వచ్చింది, లేకపోతే ఇందులో కూర్చుంటే వచ్చింది. సో ఒక వ్యక్తి ఒక పని మీద ఇలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. సో అలాగే సూరి గారు, ఫస్ట్ టైం త్రువా నుంచి మేమిద్దరం ట్రావెల్ అవుతూ చాలా దగ్గర అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సూరి గారు కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు, వేరే మంచి కొత్త కథలు ఏంటి అన్నప్పుడు నేను పరుచూరి గారిని ఒకసారి కలవండి సార్ ఇలా ఉంది అన్నాను. కథ విన్నారు అండ్ నాన్నగారితో మీరు చేస్తే చాలా బాగుంటుందని అడిగడం, ఆయన